బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ విచారణ అనంతరం హేమను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మే 20న బెంగళూరు శివారు ప్రాంతాల్లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొంది. ఈ విషయాన్ని హేమ బయటికి రాకుండా చేసేందుకు వీడియో రిలీజ్ చేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సీసీబీ డ్రగ్స్ తీసుకున్న కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా బెంగళూరు ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, టాలీవుడ్ నటి హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి రిత్విక్? గత నెలలో 20 బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి రైట్ జరిగింది. అప్పుడు హేమ డబ్బు తీసుకున్నట్టుగా కూడా తేలడంతో ఆమెకు వరుసగా కూడా 3 నోటీసులు ఇచ్చారు. 3 నోటీసులకు ఆమె హేమ రెస్పాండ్ అవడం జరిగింది. ఆమె బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం ఆమెను అదుపులో తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రేవ్ పార్టీ జరిగిన సమయంలో రైడ్ జరిగిన సమయంలో ఆమె లేనంటూ కూడా వీటి మీడియాను కానీ పోలీసులను కానీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేశారు. ఆమె అక్కడి నుంచి కూడా ఆ పరిణామాల తర్వాత ఆమెకు బ్లడ్ శాంపుల్స్ తీసుకుని బ్లడ్ శాంపుల్స్ పంపించగా ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నారని తేలడంతో అప్పటి నుంచి కూడా ఈ కేసు అయితే చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు రేవ్ పార్టీలో 101 మంది పాల్గొంటే దాదాపు 86 మంది కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. ముఖ్యంగా 30 మంది మహిళలు ఈ రేవ్ పార్టీలో ఉన్నారు. 30 మంది మహిళల్లో 27 మంది కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో మొత్తం ఇటు సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా పలువురికి ఈ డ్రగ్స్ తీసుకున్న వారందరికీ నోటీసులు జారీ చేస్తూ కూడా సీసీబీ డైరెక్ట్ గా వీరందరూ హాజరు కావాలని, డ్రగ్స్ తీసుకున్న దీని మీద వారు విచారణ హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హేమ 2 నోటీసులకు రెస్పాండ్ అవ్వలేదు. 3 నోటీసులకు రెస్పాండ్ కాకపోతే సీసీబీ నుంచి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో 3 నోటీసులు ఆమె హాజరయ్యారు. ప్రస్తుతం ఆమెకి విచారణ అయితే కొనసాగుతుంది. అంటే రిత్విక్, ఆమెపై ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారు రిత్విక్? ప్రస్తుతానికి అయితే విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో వెల్లడైన అంశాలను బట్టి ఈమె డ్రగ్స్ ఇప్పుడే తీసుకున్నారా, ఇంతకు ముందు కూడా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా, లేకపోతే ఈ ఎవరికైనా డ్రగ్స్ సరఫరా అయ్యారా, ఇలాంటి వివరాలన్నీ సేకరించే పనిలో ఉన్నారు. అలాగే డ్రగ్స్ సెటిలర్స్ కూడా ఇందులో దొరకడంతో వారితో ఇంతకు ముందు ఎప్పుడైనా సంబంధాలు ఉన్నాయా, ఎవరికైనా డ్రగ్స్ ఇతర వ్యక్తులకి ఏమన్నా వెళ్ళాయా అనే విషయాలను పర్టికులర్ గా కూడా ఇందులో ఇంట్రాగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వారి మొబైల్స్ కానీ ఇతర వారు ఏవైతే యూజ్ చేస్తారో మెయిల్ కానీ ఇతర వాట్సాప్ కానీ ఇతర కాల్ డేటా మొత్తం కూడా తీసి దీని మీదంతా కూడా విచారణ చేసే పరిస్థితి ఉంటుంది. విచారణ అంతా పూర్తయిన తర్వాత వారు ఇంతకు ఇదే మొదటిసారి అయితే దీని మీద వాళ్ళకి కౌన్సిలింగ్ పంపించే పరిస్థితి ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఇలాంటివి రిపీట్ అయిన పరిస్థితుల్లో డ్రగ్ మాఫియాతో కానీ డ్రగ్ డీలర్స్ తో కానీ ఇట్లాంటి సంబంధాలు ఏమన్నా ఉన్న పరిస్థితుల్లో వాటి పరిణామాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.